हरेश गर की मेनी मोर हैप्पीनेस ऑफ द डे जन्मदिन मुबारक 47 इयर्स इंडस्ट्री लो 49 इयर्स अटे नेक्स्ट 2022 की इंडस्ट्री की वी 50 संवसरा इधल विषय का ఎందుకంటే 100 సంవత్సరాలు తెలుగు ఇండస్ట్రీ పూర్తి చేసుకుందంటే దాంట్లో హాఫ్ పూర్తి చేసుకున్నాడు ఆయన. షష్టి పూర్తి కాదు, హాఫ్ పూర్తి అంటే 50 పూర్తిలాగా. అండ్ 49 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే మామూలు విషయం కాదు. అండ్ అలాగే చైల్డ్ ఆర్టిస్ట్గా ఆయనకి 7 ఇయర్స్ ఉన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గారు, నాకు 8 ఇయర్స్ ఉన్నప్పుడు నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి వచ్చాను. అండ్ అలాగే ఇయర్ తోటి నేను ఇండస్ట్రీకి వచ్చి 42 సంవత్సరాలు. ఆయన దాదాపు తమిళ్, తెలుగు ఎన్నో సినిమాలు అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 700 అంతే. అంటే హీరోగా ఒక 50 నియర్లీ 100 అంటే హీరోగా నియర్లీ 100, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెకండ్ ఇన్నింగ్స్లో 150 అంటే ఆల్మోస్ట్ 250 చిత్రాల్లో నరేష్ గారు యాడ్ చేయడం. మరి వాళ్ళ అమ్మగారు మీ అందరికి తెలుసు, విజయేంద్రమల గారు. ఆవిడ లేడీ, ఫస్ట్ లేడీ డైరెక్టర్ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆవిడే వస్తారు. మహాతల్లి చాలా మంచి ఆవిడ. అండ్ ఎవరైనా బాధల్లో ఉన్నారంటే ముందు సాయం చేసేది ఆవిడే. సెంటిమెంట్గా ఆవిడ హ్యాండ్ కూడా చాలా మంచిది. అలాగే ఇప్పుడు కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఆవిడ ఇంకా డబ్బులు ఒకటే మాట చెప్పిందంట ఆవిడ, నరేష్ నేను ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నా కూడా నా తరఫు నుంచి నేను 15,000 రూపీస్ ఇవ్వాలి అనగానే, అలా కాకుండా ఈ ఇయర్లో అంత కాకుండా ఇంకా కొంచెం పెంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి నరేష్ గారు ఇస్తున్నారు. ఆయన బర్త్డే సందర్భంగా ఈ రోజున ఒక అద్భుతమైన ప్రోగ్రాం జరిగింది. ఇందాక ఎవరు ఒక ఆయన బ్లూ సూట్ వేసుకొచ్చారు. ఆయన ఏమైనా మాట్లాడతాడేమో అనుకున్నా, వచ్చి ఊ అని వెళ్ళిపోయాడు. ఆయన జాగ్రత్త చూసుకోండి బాబు, ఆయన్ని పుస్తకాన్ని కొంచెం పక్క రండి అంటే ఊ అని అనుకోండి, పక్క వెళ్ళిపోతాం మనం. అండ్ అలాగే ఒక అద్భుతమైన ప్రోగ్రాం చేసి ఈ రోజున నరేష్ గారు బర్త్డే సందర్భంగా, అలాగే మేము ఇద్దరం చేస్తున్న హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్లో అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అనే టైటిల్ మీద మేము ఇద్దరం యాక్ట్ చేస్తున్నాం అనుకోకుండా మీరు అందరూ ఉండాలి, మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మొత్తం అందరూ ఉండాలి. అలాగే ఈరోజు నా పక్కన యాక్ట్ చేస్తున్న హీరోయిన్ బర్త్డే కూడా ఇవ్వాలి అన్న, అది మేము హౌరేమియ ఆ అమ్మాయికి. సో మేము లొకేషన్లో తనకి బర్త్డే, ఎందుకంటే ఈ రోజున మిమ్మల్ని కూడా మా లొకేషన్ పిలుద్దాం అనుకున్నాం, బట్ ఇంత పెద్ద అద్భుతమైన ప్రోగ్రాం పెట్టుకొని ఉన్నారు. సో దానికి తోటి కళాకారులు అలాగే రాజీవ్ కానీ, కళ్యాణ్ కానీ, అలాగే సార్ డైరెక్టర్ ఇంద్రగంటి గారు కానీ, అలాగే ఎంతోమంది గౌతమ్ రాజు, అందరూ చాలామంది వచ్చారు. అలాగే మా చిత్రానికి కో ప్రొడ్యూసర్ కొనతల మోహన్ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు, వచ్చాడు మోహన్ కూడా. అండ్ అలాగే ఈ సందర్భంగా ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు నరేష్ గారికి, అలాగే ప్రోగ్రామ్ చేస్తున్న ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్.